గంటాకు గత్యంతరం లేదు చంద్రబాబుకు ప్రత్యామ్నాయం లేదు ఇచ్చేవాళ్ళు ఒక అందుకు ఇస్తే పుచ్చుకునేవాళ్ళు మరొక అందుకు పుచ్చుకున్నారు అనే సామెత బాగా పాపులర్ ఈ సామెత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలకు బాగా వర్తిస్తుంది ఇంతకీ విషయం ఏంటంటే హైదరాబాద్లో లోకేష్ ఇంటికి వెళ్ళిన గంట దాదాపు యాభై నిమిషాలు భేటీ అయ్యారు ఇద్దరి మధ్య జరిగిన చర్చలు ఏంటనేది స్పష్టంగా తెలియదు కాకపోతే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఇక నుండి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటానని లోకేష్కు గంట హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక్కడ విషయం ఏంటంటే పార్టీలో గంట యాక్టివ్గా లేకపోయినా పార్టీ అధినాయకత్వం చేయగలిగిందేమీ లేదు గతంలో చంద్రబాబు వచ్చి కలవమని చెప్పినా కుదరదని చెప్పిన నేత గంట అలాంటి గంటపై నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియనంత సైలెంట్గా ఉన్నారు గంట ఇంతకాలం పార్టీలో కనిపిస్తే ఉన్నాడని కనపడకపోతే లీడర్ అనుకున్నారు ఇంతకాలం అలాంటిది ఇక నుంచి గంట పార్టీలో యాక్టివ్గా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి గంటా విషయంలో చంద్రబాబు ఎంత అసంతృప్తిగా ఉన్నా చేసిందేమీ లేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రెండుసార్లు రాజీనామా చేసినా నాయకత్వం ప్రశ్నించలేకపోయింది ఇక గంటా కోణంలో చూస్తే వైసీపీలో చేరాలని విశ్వ ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు కాపులకు కొత్త పార్టీ పెట్టాలని చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి ఇవన్నీ సరిపోదన్నట్లు బీఆర్ఎస్ ఏపీ సారథ్యం విషయంలో కేసీఆర్ను కూడా కలిసినట్లు సమాచారం అయితే ఎందువల్ల వర్కౌట్ కాలేదట దాంతో ఏం చేయాలో అర్థం కాక చివరికి ఉన్న పార్టీలోనే యాక్టివ్ అయితే సరిపోతుందని డిసైడ్ అయినట్లున్నారు అందుకనే జనవరి ఒకటో తేదీన తన ఫోటోతో పాటు చంద్రబాబు ఫోటోతో ఒక గ్రీటింగ్ కార్డు తయారు చేయించి సర్క్యులేట్ చేశారు ఇప్పుడేమో లోకేష్తో భేటీ అయ్యారు కాబట్టి ఎంత అసంతృప్తి ఉన్నా గంటాను వదులుకునే పరిస్థితిలో చంద్రబాబు లేరు ప్రత్యామ్నాయం దొరకలేదు కాబట్టి టీడీపీలో కంటిన్యూ అవ్వక గంటాకు వేరే దిక్కు లేదు